నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. నేను రవి. ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర దుమారం రేగుతుంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలలకి వాలంటీర్ వ్యవస్థను, అంటే ఒక వ్యూహాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉండాలని చెప్పేసి జగన్ ప్రభుత్వం నియమించింది. దాదాపు 250,000 మంది యొక్క సేవలు అందిస్తున్నారు. వాళ్ళ యొక్క సేవలు ఏంటంటే పింఛన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే పథకాలు ఏవైనా ఉంటే అవి ప్రజలకి చేరవేయటం, వాళ్ళ దగ్గర నుంచి ఆ వేలుముద్రలు సేకరించి వాళ్ళకి నేరుగా పింఛన్ అందించడం వారి యొక్క విధి. ఇది 50 నెలల నుంచి ఈ క్రతువు నడుస్తుంది. ఎన్నికలు రావడంతో, అంటే వీళ్ళు ఉద్యోగస్తులు కాదు, కేవలం సేవలు అందించేవాళ్ళే. గతంలో ప్రభుత్వం కూడా వీళ్ళని అపాయింట్మెంట్ చేసేటప్పుడు చెప్పిందనమాట, వీళ్ళు సేవకులు అనే విధంగా చెప్పింది. కానీ కొన్నిసార్లు దీనిపై కూడా తీవ్ర దుమారం కూడా లేపింది. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగస్తులా లేక సేవకులు అనేటటువంటి సమస్య కూడా ఉత్పన్నమైంది. ఎన్నికలు వచ్చిన వేళ వీళ్ళైతే మాత్రం వైసీపీ కార్యకర్తలని చెప్పేసి గతంలో కొన్ని రాజకీయ నాయకులు కూడా విమర్శించారు. వీళ్ళు అంటే ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతున్నారు, కొంతమంది ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు, వాలంటీర్లు అనేటటువంటి అంశం కూడా వచ్చింది. ఎనివే, ఏదైనా సరే సిటిజన్ ఫర్ డెమోక్రసీ, దీనికి మాజీ ఎన్నికల కమిషనరు ఆయన దాన్ని స్థాపించారు. దాంతో ఎన్నికల కమిషన్కి ఇప్పుడు ఒక ఫిర్యాదు చేశారు. ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఒక సేవకులకి కానీ వీళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళని నిరోధించాలి, అంటే ఈ యొక్క పింఛన్లు ఇవ్వటం కానీ వాళ్ళ ద్వారా ఆఫ్ చేయాలని చెప్పారు. దీంతో ఎన్నికల కమిషన్ అలర్ట్ అయ్యి వాళ్ళు పింఛన్ ఇవ్వద్దు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా స్వాధీనం చేసుకొని వేరే ఆప్షన్లు ఎంచుకోవాలని చెప్పింది. కానీ ప్రభుత్వం దగ్గర సచివాలయాల్లో దాదాపు 130,000 మంది ప్రభుత్వం నియమించినటువంటి సిబ్బంది ఉన్నారు. ప్రతిపక్షాలు అనేది ఏంటంటే ఆ సిబ్బంది ద్వారా మీరు ఈ పింఛన్లు ఇవ్వచ్చు అనే విధంగా ప్రతిపక్షం ఒక సూచన చేసింది. ఏదైనా సరే ఈ వాలంటీర్ వ్యవస్థపైనే ఇప్పుడు రాజకీయం. ఈ వాలంటీర్లు అందరూ కూడా మా ఆత్మస్థైర్యం దెబ్బతింది కాబట్టి దీనికి మేము రాజీనామా చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అవ్వచ్చు, జిల్లాల్లో అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్కి, లేకపోతే మండల స్థాయిలో అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు రాజీనామా చేస్తారు. ఇది దీనికి మీరంటే మీరే కారణం. ఓ పక్క వైసీపీ దీన్ని ఎన్కాష్ చేసుకోవాలి చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాల ఆరోపణ. ప్రతిపక్షమే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని ఈసీకి దృష్టికి తీసుకెళ్ళింది. రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి ఏపీలో. ఓ పక్క అధికార పక్షం, మరో పక్క ప్రతిపక్షాలు ఈ అంశాలపై విమర్శిస్తారు. మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే దీన్ని కొంచెం, అంటే 130,000 మంది ఉద్యోగస్తులు, సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ ద్వారా పింఛన్ ఇవ్వచ్చు అని చెప్పింది. ఎనీవే ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి ఈ యొక్క చర్య ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలను తీసుకొని వేరే ఆప్షన్ ద్వారా పింఛన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పథకాలు అవ్వచ్చు వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాలంటీర్లకు అయితే ఇవ్వద్దు అని చెప్పేసి ఈసీ ఆదేశించడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రతికార ప్రతిపక్షాల మధ్య మాత్రం మాటల యుద్ధం జరుగుతుంది. అసలు ఏంటి వాలంటీర్లు అని ఎందుకు వీళ్ళ వల్ల 50 నెలల నుంచి చేస్తున్నారు, ఇంకొక నెల చేస్తే ఏంటనే ప్రభుత్వం అంటుంది. ఇప్పటి వరకు కూడా వైసీపీ ప్రభుత్వమే పింఛన్లు ఇస్తుంది కాబట్టి అనేది మాజీ మంత్రి పేరు నాని ఇంతకు ముందుగానే విమర్శించారు. మరోపక్క టీడీపీ కూడా దీన్ని ఏ విధంగా, అంటే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థపై మాకు అభిమానం ఉంది, కానీ తక్కువ శాలరీ కాకుండా ఎక్కువ శాలరీ ఇచ్చే విధంగా చూస్తాం, వీళ్ళందరినీ తీసేయం మేము అధికారంలోకి వచ్చాక అనే విధంగా కూడా ఎన్నికల ప్రచారంలో తమ బాణి వినిపిస్తుంది. ఎనివే ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ సీనియర్ నాయకులు కోకిల గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి నానాజీ గారు, మరోపక్క కుప్పం ప్రసాద్ గారు వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే రైట్ ఇక ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు, అలాగే మరో అడ్వకేటు అరుణ్ కుమార్ గారు మనకి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా నానాజీ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. సార్ ముందుగా నానాజీ గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ తీవ్ర దుమారం ఎత్తుంది, మరో పక్క అందరూ కూడా రిజైన్ చేస్తున్నారు, ఏంటి వాలంటీర్ వ్యవస్థకే అసలు ఏంటి, దీని మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, అది మళ్ళీ ప్రతిపక్షాలకి చుట్టుకోవటం ఏంటి, ఏంటి కారణం నానాజీ గారు? సార్ ముందుగా మీకు సివిఆర్ న్యూస్ ప్రేక్షక మహాశైలకు, అలాగే ఈరోజు డిబేట్కి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సమాంజలు అండి. ఈరోజు మంచి టాపిక్ తీసుకొచ్చారు, చాలా సంతోషం అండి. ఎందుకంటే ఈ వేళంతా అదే మొత్తం ఏ ఛానల్లో చూసినా ఈ వాలంటీర్ దీని మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే ముందుగా నేను ఒకటే చెప్తున్నాను సార్, గతంలో
మనకి ఈ వాలంటరీ వ్యవస్థ రాకముందు, అంటే గతంలో మేము సర్పంచ్ గా చేసినప్పుడు అప్పుడు పంచాయతీకి ఒక కేవలం ఒక విఆర్ఓ గారు ఉండేవారు. అప్పుడు పంచాయతీ సెక్రటరీ కూడా లేడు, విఆర్ఓ గారు ఉండేవారు. ఆ విఆర్ఓ గారు యువతల ఆ ఏదైతే పంచాయతీలోనో ఆ భూముల విషయాలు కానీ, అలాగే పంచాయతీకి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన పంచాయతీ కానీ, ఈ విధులన్నీ కూడా ఒక ఆయన నిర్వర్తించేవాడండి విఆర్ఓ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ డివైడ్ చేశారు, విఆర్ఓ వేరు, తర్వాత పంచాయతీ సెక్రటరీ వేరని చేశారు. ఆ రోజు బ్రహ్మాండంగా నడిచింది. మరి ఈ రోజు అదే ఫంక్షన్లు, అదే సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళు సింగిల్ గా ఒకే వ్యక్తి వచ్చి ఆ గ్రామంలోని ఎంతమంది అయితే అంతమందికి ఇచ్చేవారు. అలాగే డీలర్లు కూడా ఒకే డీలర్ ఉండేవాడు, అంటే ఆ జనాభా ప్రతిపాదక మీద డీలర్లు ఉండేవారు. ఆ డీలర్ కూడా సక్రమంగా ఆ ఎవరైతే ఉన్నా రైస్ కానీ ప్రతిది కూడా మాట్లాడి జరిగేది. మరి అలాంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు 2,50,000 మంది వాలంటీర్ని తీసుకున్నాడు. అయితే 50 కుటుంబాలకు ఒకళ్ళు పెట్టారండి. వీళ్ళు వచ్చి ప్రత్యేకించి వీళ్ళు చేసింది ఏం లేదండి, వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది గతంలో జరగలేదండి, అప్పుడు ప్రభుత్వం సక్రమంగా నడవలేదా, ఆ రోజు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందలేదా, ఈ రోజు వీళ్ళు వచ్చి ప్రత్యేకంగా వీళ్ళు ప్రత్యేకంగా వచ్చి మీ అమ్మ మీ లేకపోతే ఏదైపోద్ది, వాలంటీర్ లేకపోతే ఏం జరగదండి. వీళ్ళు చేసేది ఏంటంటే, వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పాలంటే వైఎస్ఆర్సిపికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు సొంతంగా మా మిస్సెస్ గారిని నేను పంచాయతీ ప్రెసిడెంట్ గా నిలబెట్టినప్పుడు ఇదే వాలంటీర్లు అందరూ కలిపి ప్రతి ఇంటికి తిరిగి మీరు ఓటు వేయకపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫు నిలబడిన సర్పంచ్ క్యాండిడేట్కి మీరు ఓటు వేయకపోతే మీకు ఫంక్షన్ పోతుంది, మీకు ఇంద జగన్ నీళ్ళు కాలనీలు ఇల్లు పోతాయి అయిపోతాయి, మీ సంక్షేమ కార్యక్రమాలు రావని ఈ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు సార్. దానికి నిదర్శనం నేనే సార్, సాక్షాత్ నేనే. వీళ్ళు ఎంతసేపు వైఎస్ఆర్ సిపికి వాళ్ళు మీరు రాకపోతే అవి తీసేస్తారు ఈసీ తీసేస్తారని జనాల్ని భయపెట్టి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళు రోల్ ఏంటంటే అదేనండి, అంతేగాని వీళ్ళు లేకపోతే అక్కడే వీళ్ళు ఉత్తరించేసేది ఏం లేదు. వీళ్ళు వచ్చి ఏం చేశారండి, వీళ్ళు ప్రత్యేకించి వచ్చి ఈవేళ కొత్తగా ఏదో ఫంక్షన్లు అయ్యి ఈవేళ ఏం రాలేదు కదండి. ఎప్పుడో మనకి పంచాయతీ వ్యవస్థ ఏర్పడిక నుంచి మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ వేళ 20 రూపాయలు 30 రూపాయలు 80 రూపాయలు 100 రూపాయలు 200 అయింది, అలా 1,000 రూపాయలు అయింది, 2,000 అయింది, ఆ వేళ బట్వాడా జరిగింది, ఈ వేళ వచ్చి లేదు, కొత్తగా వచ్చి మీ లేకపోతే ఏం లేదంటే ఎలాగండి, అదంత తుత్తుమాట అండి. ఈ ముమ్మాటికి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వ్యక్తి లేదు కాబట్టి ఈ వేళ ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం మేము. రైట్ రైట్. ఒక్క నిమిషం నానాజీ గారు, కోకిల గారు, టీడీపీ సీనియర్ నాయకులు నమస్కారండి. నమస్కారం కోకిల గారు. ఏంటి ఈ వాలంటీర్ వ్యవస్థపై మీరే కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే ఏంటి టీడీపీ ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇంతకు ముందుగానే మన డిబేట్కు ముందుగానే మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు, ఒక కక్షపూరిత చర్య ఇది, దుర్మార్గపు చర్య, ప్రజలందరూ గమనిస్తున్నారు, మేము 50 నెలల నుంచి ఇస్తున్నాం, ఒక 2 నెలలు ఇస్తే వాళ్ళు మాకు ఇదైపోతారా, ఓటర్లందరూ కూడా మాకు ఓట్లేస్తారా, ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళేది ఏంటి, వాళ్ళ ముసలోళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో వాలంటీర్లు వెళ్ళి ఒక వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి దాన్ని కూడా అవమానపరిచారు, దీనికి కారణం మూల్యం చెల్లించుకోవాలా టీడీపీ అనేది విధంగా మాజీ మంత్రి పేరు నాని వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఒక పక్క స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈరోజు తీవ్ర విమర్శలు గుప్పించారు, ఎలా స్పందిస్తారు కోకిలగా? నమస్తే అండి. ప్యానెల్లో చర్చలు పాల్గొంటున్నటువంటి సభ్యులకు, సివిఆర్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. నమస్కారం. ఈరోజు ఈ చర్చ అంటే పాలిటిక్స్ అన్నీ కూడా ఈ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో దాని గురించి చర్చ జరుగుతుందండి. అయితే ఈరోజు వాలంటీర్లని నిర్వహించినటువంటి ఈ సంక్షేమ పథకాలు, అది ప్రత్యేకంగా నగదు పంపిణీ కార్యక్రమాన్ని వాలంటీర్లు మీరు చేయవద్దని చెప్పేసి చెప్పినటువంటి వాడు ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు అండి. అయితే దీన్ని తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం అండి? అదిగాక మన జగన్ అన్న గారు సచివాలయాన్ని ప్రతి గ్రామంలో కూడా స్థాపించి సంక్షేమ పథకాలకు నేనే అర్జుణ్ణి, బటన్లు నొక్కుతున్నాను, నవరత్నాలు ఇంకొక పేరుతో చెబుతూ చేస్తూ ఉన్నారు కదండి. సచివాలయ సిబ్బంది ఏ పని చేస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత
ఏదైతే వీళ్ళని 2 నెలలు ఆపండి, సచివ వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూపించుకోమని చెప్పిందే కానీ టీడీపీ వాళ్ళు చెప్పారు కాబట్టి సంక్షేమ పథకాలను మీరు ఆపేయండి అని చెప్పలేదే. రైట్. ఈ ప్రభుత్వం అంతా కూడా సార్, నేను ఒక్క నిమిషం అండి, ఈ రోజు రాజీనామాలు ఎవరైతే ఈ వాలంటీర్ చేస్తున్నారని చెప్తున్నారో, లేదా వాలంటీర్లని నగదు పంపిణీ కార్యక్రమం నుంచి తాత్కాలికంగా విరమింపజేసి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోమని చెప్పేసి సంబంధిత వ్యవస్థలు ఆదేశించాయి అంటే దానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం, అందులో ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి గారు. 95% ఎక్కువగా మన వ్యక్తులు మన పార్టీ కార్యకర్తలే కదా నిర్మించుకున్నామని చెప్పేయటం కాకుండా, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనేక పబ్లిక్ మీటింగ్లో నాకు మీకు వేరే అడ్డంకి లేదు, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అని చెప్పేసి వాళ్ళు ఎక్కడా లేని ఎనలేని సేవ చేశారనే దాంతో వాళ్ళకి అనేకమైనటువంటి పుష్కరాలు పురస్కారాలు అందించడం అని కూడా మనం గమనించి ఉన్నాం. అయితే ఈ ఒక్క నెల కోసం 4 రోజుల ముందుగానే వ్యవస్థలు అయ్యా మీరు ఇలా కాదు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అండి, టిఎన్ శేషన్ గారు వచ్చిన తర్వాత కొంతవరకు గాడిలో పడింది, ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ వెహికల్ మీద ఒక స్టిక్కర్ వేసినా సరే, సైకిల్కి జెండా కట్టుకోవాలన్నా సరే, ఒక ఊరేగింపులో ఒక నాయకుడితో ఉన్నటువంటి బన్నీ వేసుకోవాలన్నా సరే, ఒక ర్యాలీ చేయాలన్నా సరే అనుమతి కావాలని అడుగుతా ఉన్నారు. మీ వాలంటీర్లు ఎవరైతే ఉంటారో అనేక చోట్ల పంపిణీ చేస్తూ మా సోషల్ మీడియాలో మీరు గమనించే ఉంటారు, ఏంటి మీరు ఎందుకు వచ్చారు, మీరు ఏం చెబుతున్నారంటే జగనన్న గెలుపుకోవడానికి వచ్చాం, జగనన్నకు ఓటేయమని చెప్పడానికి వచ్చామని చెప్పేసి సాక్షాత్తు వాలంటీర్లు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ నెపం అనేది రాజకీయ దురుద్దేశంతో చెప్పడం కాక ఇంకా వేరే కాదు. ఇంకొకటి అండి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ 50 ఏళ్లకో 60 ఏళ్లకో ఒక వ్యక్తిని నిర్మించుకున్నారంటే ఇది ఖచ్చితంగా ఆ 50 ఏళ్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీళ్ళు సేకరించి అనధికారికంగా గూఢచరత్వానికి లేదా వాళ్ళకు కావలసినటువంటి అనుకూల సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవటానికి ఈ 50 ఏళ్లకో 60 ఏళ్లకో వాలంటీర్ ఏర్పాటు చేశారు. నిజమండి, వాలంటీర్ కూడా సగటు బీపీఎల్ ఫ్యామిలీ కంటే తక్కువ ఉన్నవాడు, పార్టీల సంఖ్య తోటి పెట్టినా సరే అతనికి ఇచ్చే వేతనం ఎంత అండి, 5000 రూపాయలు వేతనం ఇస్తా ఉన్నారు. ఈ 5000 వేతనంతో అతను ఎంత చేస్తాడు, అదిగాక వాళ్ళ చేత ఇప్పుడు రాజీనామాలు చేపించటం అంట, ఏ ప్రభుత్వ ఉద్యోగానికి వాళ్ళు రాజీనామా చేస్తున్నారో ముందు వాలంటీర్లు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అదిగాక వాలంటీర్లు సేవకులే అయినప్పుడు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ స్వచ్ఛంద సంస్థల ముసుగులో అనేక రాజకీయ పార్టీలు డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని 1వ తారీఖు కాకపోతే 10వ తారీఖు కాకపోతే 20వ తారీఖు పంపిణీ చేయవచ్చా అనేది తేటతల్లం చేయాల్సినటువంటి అవసరం వైసీపీ నాయకులు. కానీ ఇప్పుడు ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నది ఏంటంటే దీనికి ఈ పాపం మొత్తం టీడీపీది అనే విధంగా వ్యవహరిస్తుంది. ఇది అదే కదండి నేను చెప్తుంది, ఇప్పుడు వాలంటీర్ల చేత డబ్బులు పంపిణీ చేయించకపోతే దానికి అడ్డుపడింది మేము. కానీ 1వ తారీఖుకి వృద్ధులకి అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వికలాంగులు అవ్వచ్చు, నేరుగా డబ్బులు తీసుకునేటటువంటి అవకాశం దీని ఎందుకు టీడీపీ ఒక అంటే వాలంటరీ వ్యవస్థ అంటే చాలా మీ పార్టీ అధినేత జాతీయ అధ్యక్షుడు కూడా చాలా సందర్భాలు చేద్దాం, వాలంటరీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు కానీ చాలామంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, 5000 రూపాయలు చేయటమే మాకు కొంచెం బాధేస్తుంది, వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని చెప్పేసి టీడీపీ నాయకులు చాలా సందర్భాల్లో చెప్పారు బహిరంగ సభల్లో. ఎస్ సార్ అదే సార్ నేనేం చెప్పబోయానంటే, ఇప్పుడు స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి అందులో ఇటువంటి అనేకమైనటువంటి మెరిట్ ఉన్న వ్యక్తులు అందరు వాలంటీర్లు నేను అన్నాం, అందులో మెరిట్ ఉన్న వాళ్ళ వరకైనా కనీసం ప్రైవేట్ జాబ్స్లో ఈ 5000 కంటే ఎక్కువ శాలరీతో గౌరవప్రదంగా బతికేవాళ్ళు, కానీ వాళ్ళందరినీ పార్టీ అనేటటువంటి అభిమానంతో వీళ్ళ సొంత కార్యక్రమాలకు పెడుతున్నారు. ఒక మాట సూటిగా అడగదలుచుకున్నాను సార్, 2019కు పూర్వం ఈ రాష్ట్రంలో ముసలి వాళ్ళు ఉన్నారా లేదా పెన్షన్లు అనేక రకాల పెన్షన్లు పొందేటటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా, వాళ్ళందరికీ పెన్షన్లు అందినాయా లేదా, ప్రత్యేకంగా ఈ వాలంటీర్ వ్యవస్థని మీరు ఏ రాజకీయ కారణంతోనో మీరు ఏర్పాటు చేసుకుంటే వెల్ అండ్ గుడ్, మీ ఏర్పాట్లు మీరు చేస్తున్నారు, ఇష్టమైనటువంటి వాళ్ళు చేస్తున్నారు. అయితే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి దూరదృష్టి ఏంటంటే, ఈ ఎవరైతే వాలంటీర్లు ఉంటారో ఈ వాలంటీర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తీయము, వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు వ్యతిరేకం కాదు. ఒక్క నిమిషం, కోకిల గారు, ప్రతి ఒక్కళ్ళని కూడా
తరిపేదును ఇచ్చి ప్రతి ఊళ్ళో కూడా ఏది మన స్కిల్ సెంటర్స్ ని డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వ్యవహారాలు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పి వాళ్ళని పూర్తి రీచ్ కార్యక్రమాన్ని తీసుకెళ్తారు. కోకిల గారు ఒక్క నిమిషం. రైట్, చంద్రమౌళి గారు వైసీపీ అధికార ప్రతినిధి. చంద్రమౌళి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి ఈ యొక్క వాలంటరీ వ్యవస్థపై ఏంటి, రెండు ప్రధానంగా ప్రతిపక్షాలు వైసీ, మరో పక్క అధికార పక్షం, మీరంటే మీరు ఈ యొక్క చర్యకు అంటున్నారు, మరో పక్క 50 నెలలు మేము నేరుగా ప్రజల వద్దకే ఈ యొక్క పింఛన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం వేసాము, మంచాల్లో ఉన్నోళ్ళు అవ్వచ్చు, లేకపోతే వృద్ధులు అవ్వచ్చు, లేకపోతే చాలామంది వికలాంగులు అవ్వచ్చు యొక్క చేశాము, కానీ ఈసీ మాత్రం చర్య ఎవరిచ్చినా సరే కంప్లైంట్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిందా, లేకపోతే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ఇచ్చారా, లేకపోతే టీడీపీ పార్టీ ఇచ్చిందా, కానీ ఈసీ మాత్రం చెప్పింది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలను. అప్పుడెప్పుడో విగ్రహాలను చూసి ఓట్లు వేస్తారంటే ఆ విగ్రహాలకు ముసుగు కప్పాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆ యొక్క ఆదేశాలు ఇచ్చిందా, ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఏంటి ఎట్లా దీనికి ఏంటి, ఏ విధంగా ఇది చేస్తారు, ప్రభుత్వ పక్క పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇది అయిపోయిందా, లేకపోతే వైసీపీ కార్యకర్తలుగానే వాళ్ళు సేవకులు అంటున్నారు కానీ వైసీపీ కార్యకర్తలు అనే విధంగా ఆరోపణలు కూడా ఉన్నాయి. చంద్రబాబు గారు, ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ నా నమస్కారములు, అదేవిధంగా టీవీఆర్ వీక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ రోజు సచివాలయ వ్యవస్థ వచ్చేసి భారతదేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా వచ్చేసి సచివాలయ వ్యవస్థ ఒక ఒక క్రెడిబిలిటీ అంటే ఒక నమ్మకం, సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక నమ్మకం అనేటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మొత్తం వచ్చేసి 58 నెలల కాలం పాటు సచివాలయాలకు ప్రజలు పూర్తిగా అడాప్ట్ అయిపోయారు, అంటే పూర్తిగా సచివాలయ వ్యవస్థ ఒక గ్రామ స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు. అంటే దాదాపు 15,007 సచివాలయాల ద్వారా ఈ రోజు వచ్చేసి 4 లక్షల మంది ఉద్యోగులు, అంటే 2,06,000 మంది వచ్చేసి ఈ యొక్క వాలంటీర్లు, అదేవిధంగా మిగతా వాళ్ళు వచ్చే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈరోజు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వచ్చేసి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా మరి గ్రామ స్థాయికి చేరడం అనేటువంటిది ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్ర లాంటిది. ఈ రోజు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి వారు ఏ విధంగా ఆదేశాలు ఏమైనా ఇచ్చారో లేదంటే ఎన్నికల కమిషన్ కు వచ్చి చెప్పారో కానీ తెలియదు, కానీ ఈ రోజు మాత్రం మొత్తం మీద 1వ తారీఖు టంక్షన్ గా వచ్చేసి వాలంటీర్లు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 6 గంటల లోపే, అంటే సూర్యోదయం లోపే ఈ యొక్క అవ్వా తాతలకు వచ్చేసి పెన్షన్ ఇచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి చాలా మంది వాలంటీర్లు వచ్చేసి చాలా శ్రీకారం చుట్టి మరి చాలా మంచి ఫలితాలు కూడా ఈ రోజు వచ్చాయి. ఈ రోజు చూసాం చాలా చోట్ల వాలంటీర్ వృద్ధులు అయితే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది, అంటే 4 రోజులు పాటిస్తామన్నారు, అంటే సచివాలయాల్లో వచ్చేసి ఆ సచివాలయాలు విఆర్ఓలకు ఇచ్చారు, మరి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తా ఉన్నాం. మరి వాళ్ళ యొక్క ఉసురు కొట్టుకోకుండా పోదు, ఆ తెలుగుదేశం పార్టీకి వచ్చేసి వాళ్ళు ఉసురు కొట్టుకోకుండా పోదు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆ ఇబ్బందులు వాళ్ళు పడేటువంటి పాపం 3,000 రూపాయలు ఇచ్చేటువంటి ఆ గౌరవ వేతనం మాది ఇచ్చేటువంటి 3,000 రూపాయలు వాళ్ళకి వచ్చేసి వృద్ధులను గౌరవిస్తూ ఇచ్చేటువంటి ఆ మొత్తాన్ని కూడా ఇదికుండా వాళ్ళ నోర్లు కూడా కొట్టేదానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకునేది, జనసేన పార్టీ కానీ అదేవిధంగా రెండు కూడా కంకణం కట్టుకుని ఈ రోజు ముందుకు పోతా ఉన్నాయి. ఎలగెన్స్ కూడా ఈ రోజు చూస్తే మరి 5,000 రూపాయలు మేము వాలంటీర్లకు గౌరవ వేతనం ఇస్తా ఉన్నాం, దాన్ని గౌరవ వేతనంగా పనిచేస్తున్నాం, బీటెక్ వాళ్ళు కానీ అదేవిధంగా ఎంతో ఎవరైనా సరే దాన్ని గౌరవ వేతనం అంటారా తప్ప దాన్ని వేతనం అని చెప్పాం మనం, ఎందుకంటే గౌరవంగా పనిచేస్తా ఉన్నారు వాలంటీర్లు కూడా, అంటే స్వచ్ఛందంగా రాష్ట్రానికి సేవ చేస్తారు. కానీ చంద్రమౌళి గారు, మీ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి మీ పార్టీకి అనుకూలంగా, మరో పక్క కుటుంబంలో ఎంతమంది ఓట్లు వేస్తున్నారు, వైసీపీకి ఒక గోడాచార వ్యవస్థలాగా దీన్ని ఏర్పాటు చేసుకుంది అనేటటువంటి ఆరోపణ, దీనిపై ఎలా స్పందిస్తారు? ఒకటే ఒకటండి, ఇప్పుడు వాలంటీర్లు గూఢాచారంగా చేసుకునే అంటే అన్ని పార్టీలకు ఇస్తున్నారు కదా, పార్టీని దూల్లే, మతాలు దూల్లే, కులాలు దూల్లే, అందరికి టీడీపీ వాడైనా మా పథకం ఇస్తున్నాం. అదే గ్రౌండ్ రిపోర్టు చంద్రమౌళి గారు, గ్రౌండ్ రిపోర్టు గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, గ్రామంలో 50 కుటుంబాలకు కలిపి ఒక వాలంటీర్ ఉన్నాడు, ఈ 50 కుటుంబాల్లో ఎంతమంది వైసీపీకి ఉన్నారు, ఇప్పుడు ఇప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలంటే వీళ్ళే కీలకం అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. మా యొక్క ప్రభుత్వం వచ్చేసి ప్రజలకు మంచి చేసిందంటే గ్రామ స్థాయిలో వచ్చేసి 2,58,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎటువంటి అవినీతి లేకుండా ఈరోజు డైరెక్ట్ గా గ్రామాలకు చేర్చగలిగింది. అంటే అదే బడ్జెటే ఉంది గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అదే బడ్జెటే ఉంది, అదే వ్యవస్థలే ఉన్నాయి, కానీ ప్రజలకు వచ్చేసి కనీసం 1 రూపాయి కూడా చేర్చలేకపోయాను. అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళకు వచ్చే చిత్తశుద్ధి లేదు. ఆ రోజు చేసే తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు చిత్తశుద్ధి లేదు, పేదలంటే గౌరవం లేదు, వారి గౌరవం లేదు కాబట్టి ఈ రోజు వచ్చేసి
పేదల పట్ల వచ్చేసి వారికి వారికి చిత్తశుద్ధి లేకనే ఆ రోజు వచ్చేసి 23 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు కూడా. ఈ రోజు వచ్చేసి మా పార్టీకి 151 సీట్లు ఇచ్చి 55 నెలల కాలము సంక్షేమాన్ని పూర్తిగా అంటే ఈరోజు ఆదివాసీలు కూడా వచ్చేసి పథకాలు అందుతా ఉన్నాయి, గిరిజనులకు అందుతా ఉన్నాయి, అదేవిధంగా చాలా చోట్ల కొండ చెంచులకు అంతా ఉన్నాయి, అడవి చెంచులకు అంతా ఉన్నాయి. ఈరోజు గ్రామీణ అంటే బస్సు సౌకర్యం లేనటువంటి ఆ గ్రామాల్లో కూడా వచ్చేసి ఈరోజు సంక్షేమ పథకాలు అనేటువంటి వెళ్ళిపోయేసి ఆ ప్రాంతాలకు వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఈరోజు ముందుకు సాగుతా ఉన్నాయి. మరి ఈరోజు 1వ తేదీకి వచ్చేసి పెన్షన్ ఇస్తారని అవాతాతలు చాలా మంది పాపము ఎదురు చూసి బాధపడుతూ ఈరోజు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షలు. చంద్రమౌళి గారు ఒక్క నిమిషం, రైట్ చంద్రమౌళి గారు ఒక్క నిమిషం, అరుణ్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది మరియు విశ్లేషకులు. అరుణ్ కుమార్ గారు, ఏంటి ఏపీలో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థపై ఎలా స్పందిస్తారు? ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వాలంటీర్ల సేవలు అయితే ఉపయోగించుకోవద్దు, వేరే ఆప్షన్ ఎంచుకోండి అని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రతిపక్షాలు కూడా 130 పైచులకు ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు, అంటే వాళ్ళు సచివాలయాల్లోనే ఉద్యోగం చేస్తారు కాబట్టి వాళ్ళని ద్వారా చేయండి అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మొత్తానికి ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ అనేది వైసీపీకి అనుకూలం అనుకోవచ్చా, లేకపోతే వైసీపీ వ్యూహాత్మకంగా ముందు చర్యగా ఈయన పెట్టింది అనుకోవచ్చా, లేకపోతే గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలనే విధంగా అనుకోవచ్చా, లేకపోతే ప్రజలకు సేవ చేయాలనేటటువంటి దృఢ సంకల్పంగా చూడొచ్చంటారా? అరుణ్ కుమార్ గారు నమస్కారం అండి. సివిఆర్ న్యూస్ కు మరియు అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న మిత్రులందరికీ కూడా, పెద్దలకు అందరు కూడా నమస్కారం. ప్రధానంగా ఇందులో ఈ ఎప్పుడైతే 2019లో వచ్చినటువంటి గవర్నమెంట్ ఆగస్టు 15వ తారీఖు నాడు ఇది వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అందులో 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ మొత్తం 2,62,000 చిల్లర, అందులో 53% మహిళలకే ఇచ్చారు మొత్తం రాష్ట్ర వ్యాప్తం. ఇంచుమించుగా వాళ్ళు ప్రతి 50 ఇండ్లకు ఒక 100 ఇండ్లకు పైగా 540 సేవలు చేస్తుంది కానీ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వ్యవస్థ. అయితే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, స్వచ్ఛందంగా వచ్చారా, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చారా అనేది మనం ఒక విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఒకవేళ వాలంటరీ వ్యవస్థనే కాకుండా వీళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులుగా మలుచుకొని ఉంటే అది చాలా సంతోషించే వాళ్ళు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకోసం అంటే వాలంటీర్స్ అనేది పర్మనెంట్ కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు 5 సంవత్సరాలు చేసుకున్న తర్వాత వాళ్ళకి గ్యారంటీ ఉందా, తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత మేము ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము పర్మనెంట్ చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. ఇందులో 2 రకాలుగా ఆలోచన చేయొచ్చు. ఒకవేళ ప్రభుత్వము ఫస్ట్ నుండే చేసుకున్నప్పుడు ఇప్పుడు గగ్గోలు పెట్టదు ఏంటంటే, రెండు ప్రతిపక్ష పార్టీలు కానీ ఇవన్నీ కూడా ఇది దీనిపైన ఒక రకమైనటువంటి వీళ్ళందరికీ సరైన వేతనాలు వాలంటీర్స్ స్వచ్ఛందంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే మార్నింగ్ ప్రతి ఇంటికి ఇస్తున్నారు, సేవలు అందిస్తున్నారు, ఇది కాకపోతే వీళ్ళకి గవర్నమెంట్ గా రిక్రూట్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్టే అది కూడా ఒక రకంగా ఉపయోగకరంగా ఉండేది, ప్రభుత్వం ఏం చేసేది అనేది వాళ్ళకు ఉండే. అయితే అదే సందర్భంలో సుప్రీంకోర్టు కానీ ఎవరైనా కానీ స్వచ్ఛంద కార్యక్రమాలను గ్రామ సచివాలయాల మీద నమ్మకం లేక ఒకవేళ గ్రామ సచివాలయాల్లో వచ్చినటువంటి ఫండ్స్ కరెక్ట్ గా ప్రజలకు చేరలేవని అపనమ్మకంతో ఏర్పాటు చేసిందా, లేకుంటే చేస్తే ఒకవేళ వాళ్ళందరూ పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరనేది పార్టీలు అనేది కాకుండా అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎందుకోసం అంటే వాలంటీర్స్ గా చేయనటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఫస్ట్ మనం గుర్తించాల్సింది. అందులో ఏమేమి కండిషన్స్ పెట్టారు, ఎవరిని ఎట్లా చేసుకున్నారు, జనరల్ గా అప్లికేషన్ తీసుకున్నారా, లేకుంటే అప్లికేషన్ జనరలైజ్ చేశారా, కొంతమంది చేశారా, నోటిఫికేషన్ చేసి ద్వారా చేశారా అనేది మనకు తెలియదు. ఎందుకోసం అంటే అప్లికేషన్ చేసేటప్పుడు వాలంటరీ వ్యవస్థను స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు జనరల్ గా నోటిఫికేషన్ ద్వారా చేసి ఉంటే మేము వస్తున్నామనేది స్వచ్ఛందంగా వస్తున్నారు అనేది చేసారా, లేకుంటే పార్టీ కార్య అప్పుడు మనం అప్పుడే ఆ జనరల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు జైన్ అయితే సమస్య చర్చకు రావచ్చేది కాదు, ఆ విధంగా లేకపోతే అప్పుడే చర్చించేవాళ్ళు, చర్చించవలసిన అవసరం ఉండే. అయితే మినిమం వేజెస్ యాక్ట్ ఇవన్నీ కూడా వర్తిస్తాయా వర్తించా అవన్నీ కూడా లీగల్ పరంగా కొన్ని విషయాలు కూడా చూడాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రతిపక్షాల పైన ఉంది. అప్పుడు ప్రతిపక్షాలు కూడా ఏం చేయాలి, ఇది తన పార్టీ బలోపేతం కోసం, ఏ పార్టీ అయినా తన బలోపేతం కోసం క్యాడర్ని ఏర్పాటు చేసుకూడదు, కార్యకర్తలను ఏర్పాటు చేసుకూడదు, కానీ ప్రభుత్వ ధనాన్ని ఇచ్చి ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇది వాళ్ళ పార్టీ బలోపేతం కోసం చేసుకుంటుందా, లేకుంటే ప్రజా సర్వీస్ కోసం చేస్తుందా, చేస్తే వాలంటీర్ వ్యవస్థను కాకుండా పర్మనెంట్ వ్యవస్థను చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకుంటే అప్పుడే వాళ్ళు ఏం చేయాలి, ప్రతిపక్షాలు కూడా
సచివాలయ వ్యవస్థ పైన నమ్మకం ఉందా లేదా తేలమని చెప్పి గవర్నమెంట్ ను ఒక డిమాండ్ చేయాలి. అంటే మీకు మీ సచివాలయ వ్యవస్థ పైన నమ్మకం లేదా, లేనందుకు ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టారు. రైట్, అరుణ్ కుమార్ గారు ఒక్క నిమిషం. అంటే ఇది రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు. ఏంటంటే ఒక అప్పుడు కూడా నిరుద్యోగులు దీనిపైన తీవ్ర విమర్శలు చేశారు. ఈ విధంగా ఉద్యోగులు అంటే పర్మనెంట్ చేయాలా లేకపోతే రకరకాలైన తర్జన భర్జనలు జరిగాయి. ఇట్లా పర్మనెంట్ చేస్తే మిగిలినటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అని రకరకాలైన ఆరోపణలు వచ్చాయి. రైట్, ఒక్క నిమిషం. రైట్, ఇక ఉప్పల లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్లే ముందు, విశ్లేషకులు వాళ్ళ విశ్లేషణ అందించే ముందు చిన్న దీనికి సంబంధించినటువంటి ఒక క్లిప్పింగ్ చూద్దాం. మరోళ్ళు చెప్తారంట, ఎవరన్నా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు వస్తున్నారండి, ఎవరన్నా ఇంటికి వచ్చి ఇస్తారంట. ఎవరు లేకపోయా రాపోతానే పోతున్నా, అసలు లెగవలేని వాళ్ళ పరిస్థితి పచ్చవాతం పట్టినా కాలు లేదు రాలేను, నాకు ఎవరు లేదు చేసుకొచ్చేవాళ్ళు ఇంటి అప్పదాన్ని, మళ్ళీ ఎట్ట నా పరిస్థితి చూడండి, నాకు చేసుకొచ్చి లేదు నన్ను అడవలేను అయ్యా, నాకు ఇంటికి వచ్చి ఇచ్చే మార్గం చూడడం ఆయన. మేము మీకు వెళ్ళి రాలేము నాయన, మాకు వచ్చి ఎప్పుడు ఇచ్చేసేయండి, నడవలేము నాయన. ఎర్వత్ భారతి, పెన్షన్ వచ్చేది మాకు రాలేదు, మేము అగ్గిలో వెళ్ళలేము అంత దూరము, మేము పెద్దడు అయిపోయాము. మరి ఎప్పుడు పంపుతారండి పెన్షన్? మాకు చెరుపల్లి మండలం, మాది కావూరు, మాకు పెన్షన్లు ఇవ్వడానికి ఇంటికి రారంటున్నారు బాబు. మేమేమో అంత దూరం నడవలేము, మాకేమో కొంచెం దూరం, ఇంటికి వచ్చి ఇస్తేనే బాగుంటుందని ఆలోచించుకుంటున్నాం. ఇప్పుడు జగన్ పాలన వచ్చేటప్పుడు వరకు ఇప్పుడు పర్వాలేదు, 1వ తారీఖునే 6 గంటలకు 5 గంటలకు తలుపులు కొట్టి వాలాండ్రులు ఇచ్చి ఇచ్చేసేవారు పెన్షన్. కానీ ఇప్పుడెప్పుడైతే వాలాండ్రులు లేరు, ఈవేళ 4వ తారీఖు వచ్చింది కానీ ఎవరు అడుగుదామంటే అక్కడ ఎవరు ఎక్కడ కనే పెన్షన్ లేదు. ఎలా 5 ఇంటికే ఇచ్చేవాళ్ళు అండి తెల్లవారుజామున, ఇప్పటికి ఎవరు రాలేదు, శౌచాలయం చుట్టూ తిరగలేమండి, అందుకని వారంటీ దారే ఎక్కువండి పెంచను. అసలు మంచోళ్ళం ఉండకూడదు ఎట్ట బావాలి, మరోళ్ళు వచ్చి ఇస్తారంట, ఎవరన్నా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉండవు, వస్తున్నారండి ఎవరన్నా ఇంటికి వచ్చి ఇస్తారంట. కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు వాళ్ళు అయితే సీవీఆర్తో మాట్లాడారు, సీవీఆర్ న్యూస్ ఛానల్ తోటి. అంటే మేము తిరగలేము, 1వ తారీఖు వచ్చిందంటే మాకు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు పరిస్థితి. రైట్, ఉప్పలక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి సార్. ఏంటి వాలంటరీ వ్యవస్థ ఏపీలో ఒక విధంగా అంటే ప్రజల దగ్గరికి వెళ్ళేసి చేస్తుంది, వాళ్ళు సేవకులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మేము వాళ్ళని తీసుకునేటప్పుడే ముందే చెప్పాము, ఈ యొక్క వాళ్ళ ద్వారా ప్రజలకు నేరుగా ఈ యొక్క సేవలు అందించాలనే సదుద్దేశంతో అని చెప్పారు. 250,000 మంది ఉండవచ్చు ఇంచుమించు, అదే సంఖ్య అయితే లేదు. ఈ వాలంటరీ వ్యవస్థ ప్రజలతోటి ఒక సంబంధాలు ఏర్పాటు చేసుకొని మామూలుగా ఈ పెన్షన్ కానీ లేకపోతే ఇంకా సంక్షేమ పథకాలు ఏవైనా సరే వాళ్ళు నేరుగా లబ్ధిదారులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో వైసీపీ, అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ చేసినటువంటి ప్రయత్నం. దాదాపు 50 నెలల నుంచి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో అప్లై చేశారు, ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేశారు. డెమోక్రసీ, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ, అది ఎవరిదో కాదు, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఆప్ చేసింది, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వద్దు, వీళ్ళ ద్వారా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇవ్వద్దు. మీరు ఒక ప్రత్యామ్నాయం ఆలోచించుకొని వాళ్ళకి ఇచ్చిన పని వాలంటీర్లు పక్కన కూర్చోండి అని చెప్పడంలో కోర్టు చెప్పినా కూడా, ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా తప్పేముంది దాంట్లో, ఏమీ తప్పలేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకి డీజీపీ సర్వీస్ రూల్స్ లేవు లక్ష్మణ్ గారు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు డీజీపీని మార్చారు, కమిషనర్లు మార్చారు, పోలీస్ కమిషనర్లు కూడా మార్చారు. మరి సర్వీస్ రూల్స్ ఉన్నటువంటి పై స్థాయి అధికారులనే మార్చేటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్ కు ఉంటే వాలంటీర్ల వ్యవహారం ఏంటంటే దాని గురించి నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు వాళ్ళను పక్కన పెట్టడం వలన ఫస్ట్ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ముసలి వాళ్లకు పెన్షన్లు పంచడం ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళ ఇంటికి పోయి క్యాష్ ఇచ్చేటువంటి అలవాటు చేశారు కాబట్టి.
ఇప్పుడు ఏం చెప్తున్నది ఎలక్షన్ కమిషను, వాళ్ళ బదులు మీరు ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించండి, సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోండి, గ్రామ సచివాలయ సిబ్బందిని వాళ్ళ ద్వారా పంపిణీ చేయబడేది. వాళ్ళ ద్వారా పంపిణీ చేయడానికి అవకాశాలు లేవో పూర్తిగా ఉన్నాయి. వాళ్ళ అవకాశం ఒకవేళ ఒక రోజు ఆలస్యం అవుతుంది, లేకపోతే 2 రోజులు ఆలస్యం అవుతుంది, ఏంటి దానివల్ల ఇబ్బంది ఏంటి? ఒక రోజు 2 రోజులు ఆలస్యం అయితేనే ఏమో జరిగిపోతుందా? ఏం జరిగిపోతుంది కదా, ఎక్కడ పోతుంది? నేను ఖచ్చితంగా టీవీలలో అన్నింటిలో ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇవ్వండి, మేము ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇప్పిస్తున్నాము, ఇవాళ కాకుండా రేపు వస్తుంది, రేపు కాబట్టి ఎల్లుండి అని మీకు అందుతుంది అంటే ధైర్యంగా ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు. ఇవా రేపు వస్తుంది లేండి, ఎల్లుండి వస్తుంది లేండి. దానికి పెద్ద ఇష్యూ చేసేసి అదేదో భూతద్దంలో చూపించేసి ప్రతిపక్షాలు అలాగే మాట్లాడుతున్నాయి, అధికార పక్షం అలాగే మాట్లాడుతుంది. ఏదో వాలంటరీ వ్యవస్థను ముసలోళ్ళకు పెన్షన్ అందకుండా చేసేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందకుండా ఎట్లా ఎక్కడ అవుతుంది అంటే అందకుండా క్లియర్ ఎలక్షన్ కమిషన్ ఉద్యోగస్తుల ద్వారా ఇవ్వని చెప్పినప్పుడు ఎందుకు ఆగిపోతుంది? ఆగిపోదు కదా, ఒక రోజు 2 రోజులు లేట్ అవుతుంది అంతే. ఆ లేట్ అయితేనే వాళ్ళు ఏమైనా ముసలోళ్ళు ఏమైనా ఇప్పుడు 1వ తేదీ జీతాలు రాని పరిస్థితి ఉన్నప్పుడు 4వ తేదీ 5వ తేదీ జీతాలు వస్తే ఆ 4-5 రోజులకి లక్షలాది మంది ఎంప్లాయీస్ అందరూ ఏమో అయిపోతారా? ఏమో అయిపోరు కదా. ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా అంతే కదా, ఇక్కడ జీవనాధారము దాని మీదనే ఆధారపడి కేవలం ఆ పెన్షన్ తోనే ఇంట్లో ఎవరు లేకుండా వాళ్ళొక్కరే బతుకుతూ దాని మీదనే ఉండే వాళ్ళ విషయంలో ఖచ్చితంగా ముందు చర్యగా భావించి వాళ్ళకి ఫస్ట్ పోయి ఇవ్వాలి. ఈ వ్యవస్థ ఈ నెట్వర్క్ కలెక్టర్ చేతిలో లేదా చేయగలుగుతారు కదా వాళ్ళు అనుకుంటే అక్సెప్ట్ చేస్తారు ఆ పని? ఇవన్నీ చేయమని సలహా ఇవ్వండి, తప్పులేదు. కానీ వాలంటరీ వ్యవస్థనే తీసేస్తుంది ఈ ప్రభుత్వం, అంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం. అలాగే ముస్లింలు కడుపు కొడుతున్నది, వాళ్ళకి అందకుండా చేస్తున్నది, ఇవన్నీ మాటలు అందకుండా ఎక్కడ పోతుందండి? మీరు డబ్బులు శాంక్షన్ చేసిన తర్వాత అందకుండా ఎట్లా పోతాయి? ఇవాళ కాబట్టి రేపు ఎల్లుండి అందుతాయి, అందకుండా ఏమి ఉండవు. ఇక్కడ మరి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు చెప్పండి? మీరేమో వాలంటరీ పేరు పెట్టి 5,000 జీతం ఇచ్చి సర్వీస్ రూల్స్ లేకుండా 50 ఇండ్లకు ఒక ఇంటికి పెట్టి ఇంట్లో ఎవరున్నారు, భార్య ఉన్నారా, భర్త ఉన్నాడా, ఎవరికి ఓట్లు ఉన్నాయి, ఎవరికి లేవు, పిల్లలు ఏం చదువుకుంటున్నారని డాటా అంతా కలెక్ట్ చేసి రేపు వద్దన మీరు వాళ్ళను ఉపయోగించి దొంగ ఓట్లు వేయించారనో, లేకపోతే దౌర్జన్యాలు చేయరనో, లేకపోతే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయమని చెప్పడమో, లేకపోతే మీకు పథకాలు ఆగిపోతాయి మీరు అధికార పార్టీ వేయకపోతే అని వాళ్ళని ఇంటింటి పోయి వాళ్ళు బెదిరించేటువంటి అవకాశాలు ఉండవా? ఉంటాయి కదా. మన స్థానిక ఎన్నికల్లో చూసాం కదా సార్, స్థానిక ఎన్నికలు కదా, స్థానిక ఎన్నికలు ఆ విధంగా చేశారు కదా, అనేక సందర్భాల్లో బయటపడింది కదా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవాళ ఒకటే ఎగ్జాంపుల్ అండి, ఇవాళ వాలంటీర్లు ఒక రోజే 1,200 మంది రిజైన్ చేశారని వస్తున్నాయి వార్తలు ఈ రోజు. అంటే ఒక్క మచిలీపట్నం వాళ్ళు చెప్తున్నారు మేము అధికార పార్టీ పనిచేయడానికి మేము రిజైన్ చేసాం, మాకు అవసరం లేదు. అంటే వాలంటీర్లు అందరూ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలనే కదా అర్థము, దాని వల్ల కదా వద్దనుకుంటున్నారు. వాళ్ళ ధైర్యం ఏందో నేను చెప్పమంటారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, ఇవాళ రిజైన్ చేసి 2 నెలల జీతం పోతుంది అంతే, మళ్ళీ మమ్మల్ని తీసుకుంటాడు, మళ్ళీ మేము వాలంటీర్ గా వస్తాము అనే ధైర్యంతో వాళ్ళు వెళ్తున్నారు. 2 నెలల జీతమే పోయేది, కానీ ఎలక్షన్ లో పనిచేస్తే అంతకు 4 ఇంతలు డబ్బులు వస్తాయి. మరి ఎందుకు రిజైన్ చేసిపోతారని? వాడు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు 5,000 కానీ వాళ్ళకు ఒక గౌరవం ఉంది సమాజంలో, గుర్తింపు వచ్చింది, సొంత ఊళ్ళో ఆసరా దొరికింది, కొనుక్కుంటారా? రిజైన్ చేస్తారా ఉడికినే? రైట్ లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. నానాజీ గారు, జనసేన పార్టీ అధికారి నానాజీ గారు, ఏంటి ఒక పక్క రిజైన్ చేస్తున్నారు, ఒక్కొక్క ఒక మచిలీపట్నంలోనే 1,213 మంది రిజైన్ చేశారు, ఇట్లా ప్రతి నియోజకవర్గం అవచ్చు లేకపోతే ప్రతి మండలంలో కూడా వాళ్ళు రిజైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? దీనిపై ఎలా స్పందిస్తారు? ఇది అంటే వైసీపీకి అనుకూలం అనుకోవచ్చా లేకపోతే ఏంటి అంటే ఈసీ తీసుకున్న చర్యకి నిరసనగా? సార్ ఇప్పుడు ఆ రిజైన్ చేసిన వాళ్ళు ఎక్కడండి? మచిలీపట్నం. ఆ మచిలీపట్నానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరండి? ఇందాక ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడిన వ్యక్తి ఎవరండి? మాజీ మంత్రి పేర్ని నాని. నాని గారు వాళ్ళ అసెంబ్లీ సంబంధించిన వాళ్ళు కదండి, ఆ రిజైన్ చేసిన వాళ్ళు కూడానా? ఇదంతా ఏంటంటే సార్, నేను మొదటే చెప్పాను ఇందాక మన ఇబెట్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాను, వీళ్ళంతా ఇండైరెక్ట్ కాదండి, డైరెక్ట్ గా వీళ్ళు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అండి, వీళ్ళందరూ ఉన్నాం, వాళ్ళే తీసుకున్నారు.
వేరే వాళ్ళు ఎవరిని తీసుకోలేదండి. ఇందాక మన పెద్దలు చెప్పారు 95% వైఎస్ఆర్ సిపి ఉన్నారు వాళ్ళు లేదు సార్, మొత్తం 100కి 100% వైఎస్ఆర్ సిపి కార్యకర్తలే. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఈ పెన్షన్లు అయిపోయిన తర్వాత ఏముంది సార్, ఇప్పుడు వీళ్ళు ఇంకోటి చెప్పారండి, అంటే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే తెలియదు. వీళ్ళు ఏంటంటే ఒక టైం పెట్టారు ఏంటంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు పెన్షన్ తీసుకోకపోతే 6వ తారీఖు నీకు పెన్షన్ ఉండదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. అది వచ్చే నెల తీసుకుందామని సార్ ఎవరు ఇంకా ఒకటి అట్లాగే వీళ్ళకి చేశారు, మంచిదే తప్పలేదు. కానీ ఈ వైఎస్ఆర్ సిపి ముసుగులో వర్క్ చేస్తున్న ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ముమ్మాటికి రేపొద్దున సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళ పాత్ర చాలా పెద్ద పాత్ర అండి. వీళ్ళది ఈ ఏదైతే 50 కుటుంబాలు ఉన్నాయో ఈ 50 కుటుంబాలను కూడా వీళ్ళు ఎంత బ్రెయిన్ ఇచ్చేస్తారంటే మోటివేషన్ చేస్తారంటే మామూలు కాదండి. మనం సాక్షాత్ ఎన్నో చూసాం కదండి, మన స్థానిక ఎన్నికల్లో చూసాం కదండి వాలంటరీ పాత్ర ఎంత అమోఘంగా వర్క్ చేసిందో. దగ్గరుండి తీసుకెళ్లి ఓట్లు వేయించారు, మీరు ఈ ఓట్లు వేయకపోతే మీ పెన్షన్ తీసేస్తాం, మీ ఇల్లు తీసేస్తాం, మీకు సంక్షేమ కార్యక్రమాలు రాకుండా చేసేస్తాం అని చెప్పి వాళ్ళు బెదిరించి తీసుకెళ్లి ఓట్లు వేయించారు. మరి రేపు పొద్దున కూడా అదే జరుగుతుందండి. అందుకే దీని ఉద్దేశం తెలుసుకుని పెద్ద సార్ ఆయన నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదండి. ఆయన ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసి అవి వీళ్ళు ఎందుకంటే సార్ ఆ రోజు ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు కదండి. అవును, ఆ రోజు మీరు చిన్న పాత్ర చేయలేదు కదా, ఆయన సాక్షాత్ చూశారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు మనం దూరం పెట్టించాలి అని చెప్పి ఆయన ఆ విధంగా ఇచ్చేసారండి. ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే సార్ ఇంకోటి చెప్పాలి, ఇప్పుడు ఎక్కడైతే మచిలీపట్నంలో 1200 రిజైన్ చేశారు కదండి, వీళ్ళు రిజైన్ చేయడానికి వీళ్ళు ఏమైనా రాజ్యాంగ పరంగా ఏమైనా వీళ్ళకి ఇది ఉందండి, ఎందుకంటే ఈ డ్రామాలు అన్ని ఆయనేనో మచిలీపట్నం ఆయన ఆ నాని ఏ నాని ఉన్నారు కదండి, ఏదో లింగాల్లో బోల్డ్ లింగం అన్నట్టు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ నాని గారు ఎవరో ఉన్నారు కదా, ఆ నాని గారు ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గర ఏదో మార్కులు కొట్టేద్దామని అంతకమీ చేయలేదు. ఏంటి 175 నియోజకవర్గాలు ఈయన ఒక్కడే ఏంటండి, కాకపోతే ఇదంతా ఒక డ్రామా అంతే. జనాల్ని ఏదో పెట్టి అమ్మ ఏదో జరిగిపోతుంది, వాలంటీర్ లేకపోతే వీలే, ఇంకా ఏంటండి ప్రభుత్వం అలాగైతే ఈ బిఆర్ వ్యవస్థ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు అలాగే సచివాలయం స్టాఫ్ ఉన్నారు, మరి వీళ్ళెవరు కూడా సచివాలయం స్టాఫ్ ఈవేళ ఒక్కో సచివాలయానికి 16 నుంచి 18 మంది 20 మంది ఉన్నారు. వీళ్ళందరూ లేకముందు నేను ఇందాక చెప్పాను కదండి ఆ రోజు విఆర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఒకడే ఒక ఆయన ఉండేవాడు ఒక పంచాయతీకి, ఆయన మొత్తం ఆ ఊర్లో సమస్త అన్ని చూసుకునేవాడు. తర్వాత పంచాయతీ వ్యవస్థ సెక్రటరీ వచ్చాడు, తర్వాత విఆర్ ఉన్నాడు. ఏ వాళ్ళిద్దరూ చేయలేని పని ఈవేళ ఇంతమంది వాలంటీర్లు ఒక 50 కుటుంబాలకు ఒక వాలంటరీ అలాగే సచివాలయానికి 18 మంది ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారండి. రైట్, ఒక్క నిమిషం నానాజీ గారు, ఇక కోకిల గారు, కోకిల గారు టీడీపీ నాయకులు కోకిల గారు ఏంటి అంటే ఒక పక్క ఆ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం చేసినటువంటి ప్రయత్నం ఒకటి, వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు నిరసనగా, అంటే ఈసీ తీసుకున్న నిరసనగానా లేకపోతే ప్రతిపక్షాలు ఇచ్చింది, కానీ వైసీపీ మాత్రం ప్రతిపక్షాల మీద ఇప్పుడు ఆరోపణ చేస్తుంది. ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారాము అవ్వచ్చు లేకపోతే మాజీ మంత్రులు అవ్వచ్చు లేకపోతే ప్రస్తుత మంత్రులు అవ్వచ్చు అందరూ కూడా ఆ టీడీపీ మీదే ప్రధానమైనటువంటి టార్గెట్. టీడీపీయే ఇచ్చింది ఎన్నికల కమిషనర్కి ఈ కుయుక్తులు, ఈ మొత్తం మాకు తెలుసు, ఈ ప్రజల దగ్గరకు తెలుసు, వాళ్ళకి నేరుగా పెన్షన్లు వచ్చేటటువంటి ఆ పథకాన్ని ఆఫ్ చేయించింది టీడీపీ అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్క టీడీపీ కూడా చెప్తుంది మేము వాలంటీర్లకు వ్యతిరేకం కాదు కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకొని చెప్పేసి మీరు కూడా దాన్ని సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ నాయకులు. ఇప్పుడు రిజైన్ చేస్తున్నారు అందరూ కూడా, ఈ రిజైన్ చేసింది అంటే ఈ నిరసన తెలపడానికి ఎవరికి తెలుపుతున్నారు నిరసన? ఒక పక్క ఎన్నికల కమిషనర్కి నిరసన తెలుపుతున్నారా లేకపోతే వైసీపీ మీద సానుభూతిగా వ్యవహరించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం? అదే సార్, అదే సార్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళు కన్ఫ్యూజన్ పాలిటిక్స్ చేయడంలో చాలా గొప్ప దిట్ట వీళ్ళ కూడా. వీళ్ళు ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో ప్రతి వాలంటీర్లు కూడా ఈ 4 సంవత్సరాలు ఒకే వార్డులోనూ లేదా ఒకే 50 60 ఏళ్ళకి ఒకే వాలంటీర్ ఎక్కడ లేడండి. మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి చిన్న చిన్న గల్లీ లీడర్లు లేదా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎవరి పేరు చెబితే వాళ్ళ పేర్లే వాలంటీర్గా నిర్మించడం అనేది నగ్న సత్యం. ఇప్పుడు ఈ వాలంటీర్లు అలుగుతున్నారు అంటే దేనికి అలుగుతున్నారు? కనీసం పని పాట ఏది లేకుండా ఇది వైఎస్ఆర్ సిపి చెప్పినటువంటి 2వ 4వ చెప్పిన మాట ప్రకారమే అని అనుకుంటే వీళ్ళకి ఉద్యోగాలు పెంచాం, మృతి కల్పించాం, గౌరవ వేతనాన్ని ఇస్తున్నాము, వీళ్ళు సామాజిక సేవ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకి సత్కారాలు చేస్తూ ఏ విధంగా తీసుకొచ్చిందో ఆ విధంగానే చూస్తే
వీళ్ళు ఎందుకని సార్ ఈ వాలంటీర్లు ఈ వాలంటీర్లు అందరూ కూడా సమాజ సేవ చేసేవాళ్ళు అయితే ఎందుకు అలుగుతున్నారు? నన్ను ఎందుకు తీసేస్తావు? ఎలక్షన్ కమిషన్ మమ్మ డ్యూటీల నుంచి పక్కకు తప్పించటం ఏంటి? ఒక ఎలక్షన్ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నటువంటి ఆయన వ్యాజ్యం వేయటం ఏంటి? దాన్ని న్యాయస్థానాలు లేదా ఎలక్షన్ కమిషన్ అనేటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఏది ఇండియాలో ఉన్నటువంటి గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు దాన్ని సమీక్షించి సరే దీన్ని పక్కన పెడదాం 2 నెలల కోసం అని చెప్పేసి ఈ చేసిన ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఈ సివిల్ సర్వీసెస్లో పనిచేసిన వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుందా? లేకపోతే ఈ పొలిటికల్ భాషలో చెప్పాలంటే పేటీఎం లాంటి వాళ్ళకి చెప్పుద్దా? ఈ పేర్ని నాన్నగారు లేకపోతే సీతారాం గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారని మేము చెప్తా ఉన్నా. అందులో ఆశ్చర్యం ఏముంది సార్? ఎప్పుడైనా సరే చక్కమని బయటకు వచ్చేది వాళ్ళే కదా. ముందు బౌబోబోని మాట్లాడేది సబ్జెక్ట్ లేకుండా మాట్లాడేది అదే కదండి. అయితే ఇంకోటి సార్, ఇంతకుముందు ప్యానెల్ మన చర్చలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ బ్రదర్ చెప్పినటువంటి మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి చెప్పారా? నేను సూటిగా అడుగుతున్నా బ్రదర్, జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి ఆర్థిక నేరాల్లో పాల్పడి అక్యూజ్డ్గా ఉండి 16 నెలలు జైల్లో ప్రేమ ఫెన్సీ ఉంటే చేస్తే ఇప్పుడు అదే రాజ్యాంగంలో ప్రజలిచ్చిన మ్యాండేట్ ప్రకారం ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు కదా, ఎక్కడికి వాయిదాలకు కూడా వెళ్తం లేదు కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యాయస్థానాన్ని మేనేజ్ చేస్తున్నాడా? అర్థం అర్థం లేని మాటలు మాట్లాడేటప్పుడు దానికి వేరే విధంగా కూడా ఉంటుందని చెప్పు. ఇంకోటి సార్, అదే బ్రదరు వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి 3 వేస్తూ చెప్తున్నాడు. బ్రదర్, వాలంటీర్ ఇస్ సపరేట్, సచివాలయ సిబ్బంది అనేటువంటి వాళ్ళు సపరేట్ అనేటువంటి విషయాన్ని ఆ బ్రదర్ కూడా తెలుసుకోవాలా? చర్చాముఖంగా వీక్షకులు కూడా గమనించాలి. ఈ వాలంటీర్లు అందరూ కూడా సేవకులు అన్నారు, కార్యకర్తలు అన్నారు. మీరు ఆ విధంగా అనేకమైనటువంటి సందర్భాల చేత మీరు మాట్లాడారు కాబట్టి సంబంధించినటువంటి వ్యవస్థలు దాని గురించి ఫిర్యాదును స్వీకరించా ఎలక్షన్లో ప్రలోభాలు పెట్టొద్దని చెప్పేసి ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యను తీసుకోవటం జరిగింది. పేదలంటే గౌరవం లేదా అని చెప్తున్నారు బ్రదర్. ఒక మాట సార్ నానాజీ గారు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఈ వాలంటీర్లు ఎంత దీనిగా అయిపోయారంటే ఒక ఈ గ్రామస్థాయిలో పాపం చాలా మంది నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళందరికి ఏం చెప్పేవారంటే వీళ్ళందరూ కూడా అంటే నేను ఒక గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి చెప్తున్నాను. ఈ వాలంటీర్లు ఏం చెప్పేవారంటే ఇగో చూడండి, మీకు ఇల్లు కావాలన్నా నేనే ఇవ్వాలి, ఒక పెన్షన్ కావాలన్నా నేనే ఇవ్వాలి, మీకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా నేనే ఇవ్వాలి, మీకు ఎమ్మెల్యేతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, ఏ ప్రభుత్వ అధికారులతో సంబంధం లేదు, మీరు నేను చెప్పినట్టు వింటే మీకు అన్ని కూడా మీకు వస్తాయి, నేను చెప్పినట్టు మీరు వినకపోతే మీకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు రావని చెప్పి అంత ధైర్యంగా చెప్పేవారండి. పేదలంటే గౌరవం లేదా అని ఇంకో మాట చెప్పారండి. పేదలంటే గౌరవం లేకపోవటం ఏంటి? మీ ఎజెండా ఏంటంటే పేదలు పెత్తందారులు లేకపోతే కులాలు వర్గాలు ప్రాంతాలు వీటి మధ్య రాజకీయం చేస్తా ఉన్నారు. పేదలంటే వాళ్ళకు కావాల్సినటువంటి సోషియల్గా ఆర్థిక సపోర్ట్ ఏదైతే చేయాలో అది తెలుగుదేశం కాదు, టీడీపీ కాదు, ఇంకొక పార్టీ కాదు, ఇంకా వేరే పార్టీ కాదు, ఉద్భవించే పార్టీ అయినా సరే కొనసాగించాల్సిందే. రైట్. ఈ కొనసాగించేటువంటి క్రమంలో ఎవరైనా సరే పంపిణీ చేయాల్సిందే. 4 సంవత్సరాలకు ముందు ఏ విధమైతే కలెక్టర్ దగ్గర నుంచి గ్రామం వరకు ఉన్నటువంటి దానికి తోడుగా సచివాలయ సిబ్బంది ఏ అయితే పనులు చేస్తున్నారో, వీళ్ళు సచివాలయంలో 10 నుంచి 11 మంది ఉన్నారు కదా, 1000 నుంచి 7-8 వేల గ్రామ మేజర్ పంచాయతీ వరకు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా కనీసం ఒక్కొక్కళ్ళు 50 మంది కాడికి ఇచ్చుకెళ్తే సబ్జెక్ట్ ఈ సగం రోజు వరకు అయిపోయేది కదా. మీరు 1వ తారీఖే అంత పేదల మీద ఉంటే స్పందిస్తారు. చంద్రమౌళి, 20వ తారీఖు వరకు కూడా ఉద్యోగస్తులకి పెన్షన్ జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితిలో మీరు ఏ విధంగా సమాధానం చెప్పారు? దానికి మీరే కారణమా? లేకపోతే అప్పుడు కూడా మేమే 20వ తారీఖు వరకు జీతాలు ఇవ్వద్దా అని మేము చెప్పామా అనేది కూడా సమాధానం చెప్పాలి. రైట్. ఒక్క నిమిషం, ఇంకా వైసీపీ నాయకులు లేరు,
మన అరుణ్ అరుణ్ కుమార్ గారు, అరుణ్ కుమార్ గారు, ఏంటి ఈ ఈ వాలంటరీ వ్యవస్థ ఒక పక్క రిజైన్ చేస్తుంది, మరో పక్క దీన్ని ఎన్కాష్ చేసుకోవాలని ఇటు పక్క ప్రతిపక్షాలు అటు పక్క అధికార పక్షం ప్రయత్నిస్తోంది. దాదాపు 250,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా, దీనికి రిజైన్ చేస్తున్నట్టు సానుభూతి, ఈ సానుభూతి ఎవరు పొందే అవకాశాలు ఉన్నాయి? ఒక పక్క దీని వెనక వైసీపీ నాయకులు హస్తం ఉందని చెప్పేసి ఆ టీడీపీ నాయకులు చెప్తున్నారు, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో రిజైన్ చేస్తున్నారని చెప్తున్నారు, వాస్తవం ఎంత? వీళ్ళు ఐడెంటిఫైడ్, ఇప్పుడు లీగల్గా ఐడెంటిఫైడే కాదు కదా సార్, స్వచ్ఛందంగా వాళ్ళు అపాయింట్ చేసుకుంది తప్ప దానికి ఏదైనా గెజిట్ ఉందా ఇది లేదు కదా, వాళ్ళు ఎవరిపైన రిజైన్ చేస్తారు నాకు అదే ఒక్కటి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ కోడ్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ఆధీనంలో జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ అనేది సుపీరియరు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా రిజైన్ చేయాల్సి, రిజైన్ చేస్తే అంటే దానికి అర్థం ఏమున్నది? ఎవరిపై, దేనికోసం రిజైన్? ప్రభుత్వ ఉద్యోగులా రిజైన్ చేయడానికి? ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా, వాళ్ళు ఇష్టం ఉంటే వర్క్ చేస్తుండొచ్చు లేకుంటే చేయకపోవచ్చు. అది మనం అక్కడ ఆలోచించాలి. ఆఫీసర్లను మార్చుతారు, అవసరం అనుకుంటే వ్యవస్థలను రద్దు చేస్తారు. ఇంకొన్ని ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ కూడా అసలు ఈ ప్రతిపక్ష పార్టీలది కూడా ఫస్టే వీళ్ళు ఏర్పాటు చేసినప్పుడు దీని యొక్క వైఫల్యాలు ఏంది, వాస్తవాలు ఏంది, దానిపైన ఒక చర్చ జరిగేది ఉండే సరే, జరపలేకపోయారు వాళ్ళు అక్కడ. దాని మీద చేయాల్సిన పరిస్థితి ఉండదులేండి, ఎందుకంటే అధికార పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడాలి, కానీ ప్రతిపక్షాలు లేకపోతే వీళ్ళు అడిగితే, ఈ 23 మంది ఎమ్మెల్యేలు అడిగితే చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవన్నీ అడగటాలు, ఇవన్నీ కూడా పరిస్థితి ఉండదు. మెజారిటీ పీపుల్ ఎవరైతే ఏ నిర్ణయం తీసుకుంటారో అధికార పార్టీ, ఆ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ కన్సర్న్లోనే జరుగుతుంటది. ఆ ప్రభుత్వం ఒక్క నిమిషం అరుణ్ కుమార్ గారు, ఇక వైసీపీ పార్టీ నుంచి చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు ఎలా స్పందిస్తారు? ఏంటంటే నిరుద్యోగులను వాడుకుంటున్నప్పుడు ఆ నిరుద్యోగుల పైన, నిరుద్యోగులను మనం చర్చించి ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ జరపాలి కదా సార్ అక్కడ. రైట్ రైట్, చెప్పాలి. కానీ అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే కదా ప్రభుత్వం. ఇప్పుడు ఏర్పడిన తర్వాత మెజార్టీ వాళ్ళకు ఉంది కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు, వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటది ఏదైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే. రైట్, చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా చంద్రమౌళి గారు? రైట్, సిగ్నల్స్ లేవారు. ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారికి చట్టసభల మీద ఆయనకి నమ్మకం లేదు సార్, మీరు ఒక అడ్వకేట్ కదా, మీకు తెలుసు సార్ ఇదంతా. రైట్ రైట్, ఒక్క నిమిషం నానాజీ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు సార్, వన్ మినిట్ ప్లీజ్. చెప్పండి చెప్పండి, ఇందాక మ్యూట్ లో ఉంది. లక్ష్మణ్ గారు, ఒక అంటే వృద్ధులు అవ్వచ్చు లేకపోతే వికలాంగులు అవ్వచ్చు, వాళ్ళకి ఇప్పుడు వరకు కూడా అంటే లైన్లో నిలబడి డబ్బులు తీసుకునే అట్లాంటి ఇబ్బంది లేకుండా ఓ ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికతోటి ఇంటికే వెళ్ళి ఇచ్చేటటువంటి ఇచ్చేసింది. అది పార్టీకి అనుకూలమా లేకపోతే పార్టీ క్షేత్రస్థాయిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే మాత్రం చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పలాని పార్టీ మాకు కంప్లైంట్ ఇవ్వటం వల్లే మీకు డబ్బులు లేకపోతున్నాం అనేది ఇప్పుడు వైసీపీ ఆ విధంగా ఎన్కేష్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఒక పక్క దీనికి నిరసనగా ఎన్నికల కమిషన్ మీద రిజైన్ చేస్తున్నారా లేకపోతే ఇక ఈ మమ్మల్ని రిజైన్ చే మమ్మల్ని అంటే వైసీపీ వెనక పార్టీ అండదండలతో రిజైన్ చేస్తున్నాను కోసం, సానుభూతి పొందడం కోసం? సానుభూతి కాదండి, వైఎస్ఆర్సిపి అండదండలతోనే వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారం లేక వస్తుందని నమ్ముతున్నారు. రిజైన్ చేసినా కూడా ఈ రెండు నెలలే కదా, మళ్ళీ తర్వాత మనవల్ని నియమిస్తారు. ఇంకా రిజైన్ చేసి లాయల్టీ నిరూపించుకుంటే ఇంకా వాళ్ళనే మళ్ళీ నియమిస్తారు, ఒకవేళ ఆ ప్రభుత్వం వస్తే వేరే వాళ్ళు నియమించరు, 100% నియమిస్తారు. ఇప్పుడు వాళ్ళ కోసం పనిచేసినప్పుడు వాళ్ళని వదులుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటరా అంటే, పార్టీ కోసమో ఆయన కోసమో సిన్సియర్ గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఆయన వదులుకోడు, వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేస్తాడు, నో డౌట్. కాబట్టి ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, వాళ్ళు మేము
వైఎస్ఆర్సిపి యొక్క పార్టీ పని చేయటానికి మేము వెళ్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. నిరసనలు కాదు, నిరసన అనే పదమే లేదు అక్కడ. అసలు వాళ్ళు రాజీనామా చేయకపోయినా అక్కడ ఒరిగేదేం లేదు. నేను ఈ డ్యూటీ నుంచి తప్పుకుంటున్నానని ఒక లెటర్ పంపించుకుంటాను ఇవ్వాలనేది కూడా సర్వీస్ రూల్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి? లేదే లేవు కదా, రైట్? నో సర్వీస్ రూల్స్. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఎలక్షన్ డ్యూటీ పక్కన పెట్టేసినా కూడా ఇప్పుడు వాళ్ళకి ఏ పని అంటూ చెప్పకూడదు అన్నారు. అంటే పక్కన పెట్టమన్నారు. ఇంకా వాళ్ళు మేము రాజీనామా చేసినామన్నా చేయలేదన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టేట్టే. కాకపోతే ఏంటంటే అధికార పార్టీ వెనుకబడి తిరగడానికి మేము రాజీనామా చేశామంటే రైట్ వస్తుంది. ఇంకోటి లక్ష్మణ్ గారు, అధికార పార్టీ వైపు తిరగడానికి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉండొచ్చు, స్వేచ్ఛ ఉండొచ్చు. లక్ష్మణ్ గారు, అధికార పార్టీ వైపు తిరగటానికి వాళ్ళకి ఇష్టమైనటువంటి పార్టీ వైపు తిరగడానికి స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ పెన్షన్లు అందలేదు అని అంటే పలాని పార్టీయే కారణం అంటే అక్కడ నెగిటివ్ ఇదయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వృద్ధులకి, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆపిందే కోర్టు ఆపిందే అని చెప్పరా? చెప్తారు కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు, ఇవాళ రాలేదు, డబ్బులు ఇవ్వలేదు అంటే అది ఇదే వాలంటరీ చెప్తాడు కదా. ఏమని చెప్తాడు? తెలుగుదేశం అభ్యంతరం పెట్టింది కాబట్టి మేము ఇవ్వలేదు చెప్తే నమ్ముతారు అంత సులభంగా? ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్ ఉంటుంది, ప్రతి ఇంట్లో అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఎవరో అమాయకులు ఒకరో ఇద్దరు ఉంటేమో అది పెద్ద చర్చించాల్సిన అంశం అయితే కాదు. ఎవరు దీన్ని ఆపారు అన్నది ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాటికి తెలియకుండా ఏమి ఉండదు. ఒకవేళ తెలిసినా కూడా రెండు రోజుల్లో మూడు రోజుల్లో దీని ప్రభావం అంతగా ఉండదు. నాలుగు రోజులు అందుతాయి కదా, పెన్షన్ అందుతుంది కదా, రైట్? చంద్రమౌళి గారు, ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తారు కదా. చంద్రమౌళి గారు, చివరిగా సామాజిక సేవ, చంద్రమౌళి గారు సామాజిక సేవ చేసేటువంటి వాలంటీర్ల మీద ఇన్ని అభియోగాలు చేస్తా ఉంటే మరి వాళ్ళు స్వచ్ఛందంగా పాపం 55 నెలల కాలం పాటు వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవ వేతనం తీసుకుని పాపం వాళ్ళు వచ్చేసి ఇంతకాలం సేవ అందించారు అంటే రాష్ట్ర ప్రజలకు సేవ అందించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికే పార్టీకా వీళ్ళు ఆరోపణలు తట్టుకోలేక వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. ఈ రోజు వీళ్ళు వచ్చేసి టీడీపీ యొక్క కూటమి వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉంటేనే ఈ రోజు వచ్చేసి వాలంటీర్లు వీళ్ళ యొక్క ఆరోపణలు తట్టుకోలేక ఈ వాలంటీర్లు రిజైన్ ని కూడా ఒక ఎన్కౌంటర్ చేసుకునే ప్రయత్నం అనుకోవచ్చా చంద్రమౌళి గారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోపణ చేస్తా ఉంటే పేద ప్రజలకు వాళ్ళకి ఇష్టం లేదు. అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ యొక్క సంక్షేమ పథకాలు అందించడం వచ్చేసి ఎప్పుడు ఆ యొక్క తెలుగుదేశం పార్టీ గా జనసేన గానీ అదేవిధంగా బీజేపీ సంబంధించిన వాళ్ళకి కూటమికి వచ్చేసి ఎటువంటి పరిస్థితి ఇష్టం లేదు. అంటే రాష్ట్ర ప్రజలకు వచ్చే సంక్షేమ పేద ప్రజలకు అందడం వీళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంతవరకు కూడా ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా పెట్టాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో వచ్చేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారంటారు. రైట్, థ్యాంక్ యూ అండి. చంద్రమౌళి గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే నానాజీ గారు జనసేన పార్టీ నుంచి, అరుణ్ కుమార్ గారు న్యాయవాది, కోకిల గారు టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు మనకి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పక్క వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వద్దని ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడ రాజకీయ దుమారం నెగింది, మరో పక్క కూటమి పక్షాన జనసేన బీజేపీ టీడీపీ నాయకులు అయితే విమర్శలు చేస్తున్నారు, మరోపక్క అధికార పార్టీ అయితే దీన్ని ఏ విధంగా ఎన్కరేజ్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా దాన్ని అయితే మాత్రం ఇప్పుడు ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఎవరు ఓటర్గా మలుచుకునే అవకాశం, మరోపక్క దీనికి మీరంటే మీరనే కారణం నేపథ్యంతో రాజకీయ దుమారం అవుతుంది, ఎలాంటి పరిణామాలు చూసుకుంటాయో, మరోపక్క ఈసీ నిర్ణయం తీసుకొని యొక్క వృద్ధులవచ్చు లేకపోతే మిగిలిన వచ్చి వాలంటీర్లు చేసేటటువంటి పని ఎవరికి అప్పగించి ఈ యొక్క పని నిర్వహిస్తుందో ప్రభుత్వం కానీ వేచి చూద్దాం. ఇది ఈరోజు చర్చలోని అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సీవీఆర్ న్యూస్.